కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్టంలో ఎన్నడూ జరిగినటువంటి దుర్మార్గమైన పాలన సాగుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాలు రెండు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయన్నారు. రైతులకు సంబంధించిన భూముల విషయంలో జోక్యం చేసుకోవడం, పోలీసులు వెళ్లి రైతుల భూములను ఇతరులకు అప్పచెప్పే ప్రయత్నం చేయడం వంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు చూస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో పనిచేసే కలెక్టర్, ఎస్పీ నిజాయితీ పరులు అయితే సోమిరెడ్డి ఇంటిపై దాడి చేయించి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో లెక్కా పక్కా చూస్తే సోమిరెడ్డి అవినీతి బయటపడుతుందన్నారు. అవినీతి పరుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి లాంటి వ్యక్తులను వదిలేసి వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం, పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాలు జోక్యం చేసుకోవడం, దాని మీద పోలీసులను పురమాయించడం, పోలీసులు వెళ్ళి రైతు సాగు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులను అప్పచెప్పడానికి ప్రయత్నించడం, వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళని దుర్భాషలాడడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మార్పు వస్తుందేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం, ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి గత 3 మాసాలుగా ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు. ఎస్ఐలు సీఏలతో కూడా మాట్లాడడం మానేశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేశారు. అయితే ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్, ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాలరెడ్డి గారు, మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విలేదు మున్సిపల్గా పనిచేశారు, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పినానని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం, పొదలకూరు ఎస్ఐ సిఏ ఇద్దరు హనీఫ్ బాషా, రాంబాబు వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా సిబ్బందిని ఆయన ఇంటి మీదకి పంపించడం జరిగింది. అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సెక్షన్ 94 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్తుంది, జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓ గారు, లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 94 ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు. లేని అధికారాన్ని ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడతా, మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అడినటువంటి డిటి గణేష్, విఆర్ఓలుగా ఉన్నటువంటి పేరయ్య, మాలకొండయ్య వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మహమ్మద్ హనీఫ్ గారు, ఈయన దీంతో పాటు ఏఎస్ఐగా ఉన్నటువంటి ముజీర్ బాషా, హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రసూలు, కానిస్టేబుల్ అంటే మదన్, వీళ్ళని పంపించి వాళ్ళందరూ వెళ్ళి బలవంతంగా అక్కడ హై హ్యాండెడ్గా బిహేవియర్ చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం, కాబట్టి రకరకాలుగా వాళ్ళందరినీ నిందించడం, వాళ్ళని గౌరవప్రదంగా లేకుండా అమర్యాదగా మాట్లాడడం, అమర్యాదగా వ్యవహరించడం ఇవన్నీ చూసాం. కానీ కొండన దెబ్బ ఎలుకను పెట్టినట్టుగా ఏదైనా మీకు దొరికిందా అంటే ఏమీ దొరకలేదు. కేవలం ఆయనకున్నటువంటి పొరువుని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము విస్తరి విడిగా ప్రవర్తిస్తాం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేశా, ఏ రోజైనా ఏ ఇంటి మీదకైనా ఎవరి మీదకైనా పోలీసుల్ని రెవెన్యూ అధికారులను పంపించి సోదాలు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయా? మాకు వ్యతిరేకంగా ఎంతమంది ఈ రోజుకి మున్సిపల్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు లేరు, విఆర్ఓలుగా పనిచేసి రిటైర్ అయ్యి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు లేరు, ఎవరి మీదకైనా అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పురుగొల్పామా? ఈరోజు సిఆర్పిసి అమల్లో ఉందా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎస్ఆర్పిసి అమల్లో ఉందా, సోమిరెడ్డి ప్రొసీజర్ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయుఏ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B.Pharmacy EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.